హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మన కొత్త ఛానల్ అయినటువంటి హర్ష మ్యూజికల్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ నందు మహాకనకదుర్గ విజయ కనకదుర్గ అనే పాటని పాడే ప్రయత్నం చేస్తాం. తప్పులుంటే మన్నించండి. దీని గురించి చెప్పు విషయాలు ఏదైనా ఉంటాయి. నా పేరు హర్ష అంటే. ఇది ఏ చిత్రం? ఇది చిత్రం తెలియదు. చిత్రం వచ్చి దేవుళ్ళ చిత్రం. దేవుడి చిత్రం. దీనిని పాడిన వారు వచ్చి జానకమ్మ గారు. జానకమ్మ గారు. ఇది వచ్చి మాయామాళవ గౌడ రాగంలో. అవును, మాయామాళవ గౌడ రాగంలో ఫాస్ట్ బీట్ లో ఉంటుంది సాంగ్. అందుకని దీనికి 1.5 పెడదాం, స్పీడ్ ఎక్కువ పెడదాం. స్లోలో పడితే మరి ఒక డల్లుగా అనిపిస్తుంది. అందుకని దీనికి మాయామాళవ గౌడ రాగానికి పూర్తి సంపూర్ణ రాగం ఇది. ఇది వచ్చి సరిగమ పదానికి సన్ని అక్షరాలు ఉంటాయి. దీంట్లో ఆ రాగానికి అమూర్చన చూపించు. సా సా రీవన్ రీవన్ గాటు గాటు మావన్ మావన్ ప ప దావన్ దావన్ నీటు నీటు సా 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 రీవన్ సా సా షడ్జము రీవన్ రీవన్ శుద్ధ రిషభం. ఘాటు ఘాటు శుద్ధ గంధారం అయితే గావము, అంతర్ గంధారం అయితే ఘాటు. ఓకే. మావన్ మావన్ మాలో రెండు ఉన్నాయి. ఇది ప్రతిపద్యము. ఓకే. శుద్ధ మధ్యము, సారీ, శుద్ధ మధ్యము ప్రతి మధ్యము రెండు ఉంటాయి. మావన్నది శుద్ధ మధ్యము అంటారు. ఇక్కడ మావన్నే పడుతుంది. పా అంటే ఒకటే ఉంటుంది కాబట్టి పంచము. ఓకే. దావన్ 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 అంటే దైవతం, దైవతం శుద్ధ దైవతం. నీటు అంటే కాకర నిషాదం. కైసిక నిషాదం వచ్చి నీ వర్ణం. నీటు అనేది కాకర నిషాదం. కాకర నిషాదం. ఓకే. మళ్ళా సా వస్తుంది. వాటిని ఉపయోగించి ఈ రాగంలో నేను ప్లే చేస్తాను. ఇది సంపూర్ణ రాగం. ఇది సంపూర్ణ రాగం అంటారు. ఎక్కువ మంది ఈ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ రాగం అంటే స్టార్టింగ్ నేర్చుకుంటారు, ప్రయత్నిస్తాం. ఓకే. Thank you.
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.